బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బల్లెం వీరుడు భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో అద్దరుకొట్టాడు. గోల్డ్ మెడల్ సాధిస్తాడని ఆశిస్తే రజక పథకం అందుకున్నాడు. నిన్న అర్ధరాత్రి జరిగిన జావలిన్ త్రో ఫైనల్లో తన రెండో ప్రయత్నంలో ఈటను 89.45 మీటర్లు విసిరిమరీ ఈ మెడల్ను దక్కించుకున్నాడు. మొత్తం 12 మంది ఈ తుది పోరులో పోటీ పడ్డారు. వీరిలో నీరజ్ రెండో స్థానంలో నిలిచారు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే వరుస ఒలింపిక్స్ లో నీరజ్ రెండు పథకాలు అందుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇక ఎక్స్ లో పోస్ట్ చేస్తూ నీరజ్ ను కొనియాడారు. నీరజ్ చోప్రా, నువ్వు అద్భుతమైన వ్యక్తివి. ఇతడు తన ప్రతిభను మళ్లీ నిరూపించుకున్నాడు. అతడు మరో ఒలింపిక్ మెడల్ సాధించి భారత్ ను గర్వించేలా చేశాడని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అలాగే నీరజ్ చోప్రాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఎక్స్ లో అభినందించారు. నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడని అతన్ని అభినందనలకు తెలిపారు. ఇక వరుస ఒలింపిక్స్ గేమ్స్ లో గోల్డ్ సిల్వర్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్ గా సెన్సేషనల్ రికార్డును ఖాతాలో వేసుకున్నారు. ఇక నీరజ్ ను చూసి భారత దేశమంతా గర్విస్తుందన్నారు. ఇక వచ్చే తరాలకు అతడి సాధించిన ఇన్స్పిరేషన్ గా అతడు సాధించిన మెడల్ని ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో భారత్ కు అతడు మరిన్ని పథకాలు సాధించాలని, కీర్తిని తీసుకురావాలని దేశమంతా ఎదురు చూస్తుంది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఎక్స్ లో రాసుకొచ్చారు.